హుజూర్నగర్ లో టీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దమ్ముంటే హుజూర్నగర్ నుంచి పోటీ చేయాలంటూ నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తను కూడా హుజూర్నగర్ నుంచి పోటీ చేస్తానన్నారు. ఎవరి దమ్మేంటో చూసుకుందామంటూ సవాల్ విసిరారు. పోలీస్ స్టేషన్ లో అక్రమ కేసులు పెట్టొద్దు, భూములు లాక్కోవద్దు, వడ్డీతో సహా వసూలు చేస్తామని చెప్పి మనం చేస్తున్నా. ఒక సంవత్సరంలో ఎన్నికలు రాబోతున్నాయి. నేను హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. మిత్రులారా, ఈ ప్రాంత ప్రజలు ఇక్కడున్న వాళ్ళు చిత్రహింసలకు గురవుతున్నారు. వాస్తవంగా నేను హుజూర్ నగర్ నుంచి పోటీ చేయొచ్చు, కోదాడి నుంచి పోటీ చేయొచ్చు, ఎంపీగా పోవచ్చు, నేను ఎన్నో రకాల అవకాశాలున్నా అసలు ఇక్కడున్న ఎమ్మెల్యే పనితీరు, అరాచకాలు, అబద్ధాలు, పోలీసుల దుర్వినియోగం ఇది చూసే నేను ఇక్కడ పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే హుజూర్ నగర్లో పోటీ చేయి, హుజూర్ నగర్లో పోటీ చేయి. నేను కోరుతాను రేవంత్ రెడ్డి గారిని దయచేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వి, పోటీ చేద్దాం. మళ్ళా నిన్ను రాజకీయాల నుంచి పంపకపోతే నీ వచ్చింది నిన్ను రాజకీయాల్లోంచి పంపడానికి, ఖచ్చితంగా నిన్ను రాజకీయాల్లో లేకుండా చేస్తాం. ఒకవేళ చూసుకోవాలో చూసుకోవాలంటే మేము కూడా అన్నిటికి దిగబడ్డోళ్ళమే, దేనికి వెనక్కి వచ్చేటోళ్ళం ఏం కాదు. మీకు గుళ్ళపల్లిలో మా గురించి తెలుసు, ఎప్పుడు కూడా వెనక్కి తగ్గిన వాళ్ళం కాదు. కానీ మేము మంచి కోసం ఉన్నోళ్ళం, మంచి తోటి ఉన్నోళ్ళం, మంచికే ఉన్నోళ్ళం అని చెప్తా ఉన్నా. దాని తప్ప ఏ రోజు నేను ఒక్కసారి ఊచేస్తే ఇలా అధికారంలో ఉన్నాం నీలాగా చేతగాక ఎవడో ఊళ్ళో పేరు తెలవకుండా ఉన్నాం కాదు. 10 మందిని పేర్లు పెట్టి పిలిచి పో అంటే పోయేటోళ్ళు ఉన్నారు మాకు ఇవాళ. కానీ నీకు మొత్తం కాన్స్టిట్యున్సీలో 10 మంది నీ వాళ్ళు లేరు ఇవాళ. కాబట్టి దయచేసి ఇట్టాడి మాటలు మాట్లాడే ముందు మీరు తెలుసుకొని మాట్లాడారా?